శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి. స్పీకర్ గారు మాట్లాడడానికి ఒక నిమిషం అవకాశం ఇస్తే మాట్లాడతాను అధ్యక్ష. గౌరవ్ ఆగండి, రన్నింగ్ కామెంట్ ఎందుకు, మళ్ళీ మాట్లాడుతున్నాం కదా, మీరు ఎంతసేపు చెప్పారు, మాట్లాడుతున్నాం కదా, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారా, ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం కదా. మేడం గారు, మేడం గారు, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళి వచ్చారు, ఏ పార్టీలకు వెళ్ళి వచ్చారు, ఏ పార్టీలు ఏ పార్టీలు చేరిండ్రు, మేడం గారు సభ, మేడం గారు మీరు చేరుతో మాట్లాడండి, చేరుతో మాట్లాడండి, ప్లీజ్ ప్లీజ్ చేరుతో మాట్లాడండి. సభా నాయకుడు మాట్లాడుతుంటేనే మీరు అగౌరవపరచారు. ఆగమనండి అధ్యక్ష, మరి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఆగమనాలి. అధ్యక్ష చర్చ పెడదాం, చేరుతో మాట్లాడండి. అధ్యక్ష, అధ్యక్ష తప్పకుండా చర్చ పెట్టుకుందాం. అక్కడ ఉన్న లేపట్లకి లేపట్లకు వచ్చి ఎక్కడ పోయిందనే తప్పకుండా చర్చ పెట్టుకుందాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ కాకినా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తానండి. ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ, ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే, గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశీర్వదించిన, ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్వదించిన, బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు రాయి పార్టీలకని ఆహ్వానించిన నేను. ఈ రోజు మరి నన్ను ఎందుకు కక్ష తీర్చుకుంటున్నాడు నాకు అర్థమైతలేదు. ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి, చెప్పనియండి, ఒక ఆడబిడ్డ బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా, వినే స్థితిలో లేరా మీరు? ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు? ఒక మాట్లాడి చెప్పండి అధ్యక్ష, ముందు కంట్రోల్ పెట్టండి అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని, నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు, మోసం చేస్తున్నాడు. ఏం మోసం చేసినాం అధ్యక్ష? ఏముంచినాం అధ్యక్ష? ఈయన ముంచినాం అధ్యక్ష? ఈయన బతిన్లాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి, నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావు అని చెప్పి పార్టీలకు ఆహ్వానించినా, లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష. ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఏం మోసం చేశాం, ఏం మోసం చేశాం? ఇప్పుడు కాదు అధ్యక్ష, ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ రట్లేదు అన్నారు అధ్యక్ష. సభిదాకా పొద్దున ఒక మాట మాట్లాడతారు, ఏం మాట్లాడినా పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట, ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి. మంత్రి ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు, ఎందుకు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు? ఈరోజు ఏం మోసం చేసినాం మేము ఆడబిడ్డలం, విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష. స్పీకర్ సార్, గౌరవ ముఖ్యమంత్రి గారు, స్పీకర్ సార్, కూర్చోండి అమ్మా, కూర్చోండి అమ్మా, కూర్చోండి అమ్మా, కూర్చోండి ప్లీజ్ ఇస్తాను. అరే ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు సభా నాయకుడు మాట్లాడుతుంటే ఏమవుతుంటే ఎట్లా? స్పీకర్ సార్ మాట్లాడండి. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వ్యక్తిగత సంభాషణ ఉంటుంది, ప్రజా జీవితంలో చర్చ ఉంటుంది. సభితక్క ఈరోజు నేను నిన్ను కాంగ్రెస్ పార్టీలకు రమ్మన్నా, పెద్ద లీడర్ అవుతావు అని చెప్పినా, పార్టీకి నీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పినా అని చెప్పింది, అది వాస్తవం. కానీ ఇంకొక విషయం, ఇది మా ఇద్దరి మధ్యలో వ్యక్తిగతంగా జరిగింది, వ్యక్తిగతంగా జరిగిన చర్చని ఈరోజు సభితక్క సభలో పెట్టింది కాబట్టి దీని కొనసాగింపుగా జరిగిన కొన్ని చర్చలు కూడా నేను సభలోనే చెప్పాలి. 2000 వారి మాట విశ్వసించి సొంత అక్కగానే భావించి కుటుంబ సంబంధాల నేపథ్యంలో, ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఆనాడు తెలుగుదేశం పార్టీ సార్, సభను ఆర్డర్లు పెట్టండి సార్, వాళ్ళు కూర్చోబెట్టండి సార్, వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు లేస్తారు, వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు లేస్తారు, వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు లేస్తారు సార్. కూర్చోమను, కూర్చోమను, కూర్చోబెట్టి అధ్యక్ష, కూర్చోబెట్టు, కూర్చోబెట్టి అధ్యక్ష వాళ్ళని. కౌశిక్ రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి గారు, కేటీఆర్ గారు కూర్చోండి, కూర్చోబెట్టి అధ్యక్ష, కూర్చోండి ప్లీజ్ ప్లీజ్, మీరు కూర్చోండి, మీరు గౌరవ సభ్యులు, మీరు మాట్లాడుతూ ఇప్పుడు కూర్చోబెట్టి అధ్యక్ష, సభ్యులు సభ్యులు అడిగిన దానికి జవాబు అయితే ఇవ్వాలి కదా. కూర్చోండి, కూర్చోండి, మీరు సార్,
సార్ సభానాయకులు మాట్లాడుతా ఉన్నప్పుడు కనీస గౌరవం అధ్యక్ష లేదు, కూర్చోవాలి, హౌస్ ఆర్డర్ లో ఉండాలి. అనేక సందర్భాల్లో ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి.